వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. ఈ వీడియోలో అక్టోబర్ కి సంబంధించి మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అన్ని పెట్టేసి ఉన్నామండి. ఆల్రెడీ అంటే మ్యాటర్ కానీ, బిట్స్ కానీ, దినోత్సవాలు మరియు థీమ్స్ అన్ని ఒక ప్లేలిస్ట్ లో యాడ్ చేయడం జరిగింది. చూడండి, వాళ్ళు ఉంటే చూసేయండి. మరియు ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. చెక్ చేసేయండి ఒకసారి ప్లేలిస్ట్ అనేది. నెక్స్ట్, ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ చూద్దాం జాతీయము. చూస్తే మనకి ఇక్కడ 5G సేవలు ప్రారంభము, 5G సేవలు అనేటివి ప్రారంభము అని చెప్తున్నారు. ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి 6 ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ 5G టెలిఫోన్ సర్వీసును ప్రారంభించారంట. ఎక్కడ జరిగింది? ఢిల్లీలో. ఏంటది అంటే ఢిల్లీలో జరిగిన 6వది ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమం అండి. వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమం అనేది. దేశంలో 2 అతిపెద్ద టెలికమ్యూనికేషన్ సర్వీస్ సంస్థ భారతీ ఎయిర్టెల్ తన 5G సేవలని, వెరీ ఇంపార్టెంట్, దేశంలో 2 అతిపెద్ద టెలికమ్యూనికేషన్ సర్వీస్ ఏదంటే భారతీ ఎయిర్టెల్. భారతీ అందుకే ఎయిర్టెల్ బాగా నెట్వర్క్ బాగా వస్తుంది అంటున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఎయిర్టెల్ తన 5G సేవలను ఈ కార్యక్రమంలో ప్రారంభించడం అనేది జరిగింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, వారణాసి, బెంగళూరు సహా 8 నగరాల్లో ఈ సేవలు మొదలయ్యాయి. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్ని నగరాల్లో ఈ సేవలు మొదలయ్యాయి, 5G సేవలు 8 నగరాల్లో అండి. అన్నీ చూస్తే మనకు అన్ని సిటీస్ చూడండి, అన్నీ ఎక్కువగా వాళ్ళకే ఎక్కువ 5G నెట్వర్క్ అవసరం కాబట్టి ఫస్ట్ అక్కడక్కడ రిలీజ్ చేశారు అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. 5G లింక్ ద్వారా స్వీడన్లోని కారును ఢిల్లీలోని ఎరిక్సన్ మొబైల్ బూత్ నుంచి మోడీ టెస్ట్ డ్రైవ్ అనేది చేయడం అనేది జరిగింది. 5G లింక్ ద్వారా ఎక్కడ, ఏ దేశంలోని కారు అంటే స్వీడన్లోని కారును ఢిల్లీలోని ఎరిక్సన్ మొబైల్ బూత్ నుంచి మోడీ గారు టెస్ట్ డ్రైవ్ అనేది చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. స్వీడన్, ఢిల్లీ, స్వీడన్లో ఉండే కార్ని ఢిల్లీలో ఉన్నటువంటి మన మోడీ గారు ఆపరేట్ చేయడం అండి, మొబైల్ బూత్ ద్వారా, ఎరిక్సన్ మొబైల్ బూత్ ద్వారా. వారంలో ఒకరోజే తాగునీరంట. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 74% గృహాలకు వారమంతా కొళాయిల ద్వారా నీళ్లు అందుతున్నట్లుగా కేంద్రం జలశక్తి శాఖ అధ్యయనంలో వెల్లడం అయినది అయిందండి. 74% గృహాలకు, ఇదేం పెద్దగా ఇంపార్టెంట్ లేదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో 8% గృహాలకు వారంలో కేవలం ఒకరోజు మాత్రమే నీటి సరఫరా అవుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. 4% గృహాలకు వారంలో 5-6 రోజులు, 14% గృహాలకు కనీసం 3-4 రోజులు నీరు అందుతోందని అధ్యయనంలో వెల్లడైంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్లో కొళాయి కనెక్షన్ లేనటువంటి గృహాలు అత్యధికంగా ఉన్నట్టు ఈ అధ్యయనం తెలిపిందండి. ఇంట్లో కొళాయి కనెక్షన్స్ లేక నా ఇంట్లో కానీ బయట కానీ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ అండి. వెరీ, ఇదేం పెద్దగా లేదు కానీ మనకి. ఈ పక్క చూద్దాం ఇంకా జాతీయంలో. ఈ గవర్నెన్స్ లో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానం. ఈ గవర్నెన్స్ అంటే మనకు నెట్లో సంబంధించి, ఈ గవర్నెన్స్ లో పశ్చిమ బెంగాల్ అనేది మొదటి స్థానంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాగ మొదటి స్థానాలు కానీ, ప్లేసెస్ ఎక్కడెక్కడ జరిగాయి అని అలాంటివన్నీ, కేంద్ర గణాంకాల కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించినటువంటి గణాంకాల ప్రకారము గత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22 దేశవ్యాప్తంగా ఈ గవర్నెన్స్ అమలులో పశ్చిమ బెంగాల్ అనేది అగ్రస్థానంలో నిలిచిందంట. నెక్స్ట్, బెంగాల్లో అత్యధికంగా 136.07 కోట్ల ఎలక్ట్రానిక్ లావాదేవీలు జరిగినట్లుగా నివేదిక వెల్లడైంది. 2, 3, 4 స్థానాల్లో వరుసగా ఉత్తరప్రదేశ్ 109.27 కోట్ల లావాదేవీలతో, తమిళనాడు 84.23, ఏపీ 52.90గా నిలిచాయంట. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఏపీ, ఈ 3 అండి, 2, 3, 4 స్థానాల్లో ఇవి ఉండడం అనేది తెలిసింది. అంటే ఫస్ట్ ఎవరు? వెస్ట్ బెంగాల్ అని చెప్పుకున్నాం కదా. సో 2వ స్థానము ఉత్తరప్రదేశ్, 3వ స్థానము తమిళనాడు, 4వ స్థానము ఏపీ. మన ఏపీ ఎన్నో స్థానంలో ఉందని అడుగుతారు, ఏంది? 4వ స్థానంలో ఉంది. ఫస్ట్ వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండి.
మహారాష్ట్ర 5వ స్థానంలో ఉందంట, తెలంగాణ 6వ స్థానంలో ఉందంట. మహారాష్ట్ర అయితే 5వ స్థానంలో, తెలంగాణ 6వ స్థానంలో. వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్, చూసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్, తెలంగాణ అడగాలని మనకి ఏపీ అడుగుతారు. మధ్యాహ్న భోజన ఖర్చు పెంచినటువంటి కేంద్రము, ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నటువంటి మధ్యాహ్న భోజనం ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచేసిందంట. 2 ఏళ్ల విరామం అనంతరం ఒక్కో విద్యార్థిపై గతంలో అందిస్తున్న వంట ఖర్చు, ఆహార దినుసులు, గ్యాస్ తదితరులు కలిపి, వంట ఖర్చు అంటే ఇదంతా కలిపి, 9 నుంచి 6% మేర పెంచడం అనేది జరిగింది. 9.6% పెంచడం అనేది జరిగిందంట. 2020లో చివరి పంట ఖర్చును పెంచినటువంటి సమయంలో ప్రాథమిక తరగతి అంటే ఫస్ట్ నుంచి 5th క్లాస్లో ఒక్కో చిన్నారికి భోజనానికి 4.97 పైసలు చెల్లించగా, దాన్ని ఇప్పుడు 5.45 సవరించడం అనేది అయ్యింది. ఇంపార్టెంట్, ముందు ఎంత ఉంది, 4.7 అంటే ఒక్కొక్క విద్యార్థి చెల్లించవలసింది ఆ రేట్ పడేది. ప్రాథమిక విద్యార్థి 1 to 5th క్లాసెస్ అండి. ఇప్పటికైతే 5.45 చెల్లించవలసిందిగా సవరించారు. ప్రాథమికోన్నత అయితే 6 to 8 స్థాయిలో అయితే భోజనం ఖర్చు 7.75 నుంచి 8.17కి చేరడం అనేది జరిగింది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60% రాష్ట్రము 40% నిష్పత్తులు నిధులు అనేటివి ఇస్తూ ఉన్నారు. 60:40 అండి, వెరీ ఇంపార్టెంట్. 2022-23 బడ్జెట్లో కేంద్రము ఈ పథకానికి 10,233 crores అంటే కోట్లు కేటాయించింది. రాష్ట్రాలు 6,277 కోట్ల ఖర్చు చేయనున్నాయి. కేంద్రం అయితే 10,000, రాష్ట్రం అయితే మనకి 6,277. ఈజ్ టు ఇంపార్టెంట్, 60:40 అనేది ప్రాథమిక వాళ్ళకి ఎంత నుంచి ఎంతకు అనేది ఇంపార్టెంట్. 4.97 నుంచి 5.45, ఇక్కడ మాధ్యమిక ప్రాథమిక ఉన్నత అయితే 7.45 నుంచి 8.17. పార్లమెంటరీ స్థాయి సంఘాల పునర్వ్యవస్థీకరణ, పలు పార్లమెంటరీ స్థాయి సంఘాలను కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించడం అనేది జరిగింది. హోంశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి అభిషేక్ మను సింఘ్వీని తొలగించి బ్రిజ్ లాల్ ను నియమించడం అనేది నియమించారండి. ఎవరున్నారు, అభిషేక్ మను సింఘ్వీ నుంచి మనకు బ్రిజ్ లాల్ రావడం జరిగింది. ముందు ఎవరున్నట్టు అభిషేక్ మను సింఘ్వీ ఉన్నాడు, ఇప్పుడైతే బ్రిజ్ లాల్ అండి. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. హోంశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి అండి. ఐటీ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి శశి థరూర్ ను తొలగించేసి ప్రతాప్ రావు జావేద్ని శివసేన అంటే పార్టీ పేరుది నియమించడం అనేది జరిగింది. శశి థరూర్, ప్రతాప్ రావు జాదేవ్, ఇక్కడైతే షేక్ అభిషేక్ మను సింఘ్వీని బ్రిజ్ లాల్ నియమించడం అనేది జరిగింది. ఆయన తొలగించేసి ఆయన్ని ఇక్కడ పేర్లు కొంచెం చూడండి, ఆ రెండు తెలుగు పేర్లుగా ఉన్నాయి కింద, ఆ రెండు మనవి వాళ్ళవేమో అలా ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ మహాకాల్ కారిడార్ ప్రారంభం. ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మహాకాల్ కారిడార్ మొదటి దశను ప్రారంభించారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ అడుగుతారు. మహాకాల్ కారిడార్ ప్రారంభం ఎక్కడ, ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని. వెరీ ఇంపార్టెంట్ ఇది, ప్లేస్ ఇంపార్టెంట్, మధ్యప్రదేశ్ అనేది మహా కదా, మహా అంటే మహారాష్ట్ర అనుకున్నారు కాదండి, మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటింది. ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం అనేది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడి మహాకాళి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇలా జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలగలిసి ఉన్న మహాక్షేత్రాలు ఉజ్జయిని, కాశీ, శ్రీశైలం మాత్రమేనండి. ఉజ్జయిని, కాశీ, శ్రీశైలం అంటే ఇక్కడ శక్తిపీఠము ఉంటుంది, జ్యోతిర్లింగము ఉంది ఒకే చోట, అందుకు మనకి ఈ ఫేమస్ కాశీ, శ్రీశైలము మరియు ఉజ్జయిని. అందుకనే కారిడార్ అనేది అన్ని ప్రారంభించడం జరిగింది. మహాకాల్ కారిడార్ అనేది మత పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మహాకాళేశ్వరాలయ అభివృద్ధి కోసము దేశంలోనే పొడవైనటువంటి మహాకాల్ కారిడార్ కు కేంద్రం అనేది శ్రీకారం చుట్టింది. కారిడార్ పొడవు
900 మీటర్ల అనేది ఉంటుంది. ప్రాజెక్ట్ మొత్తం ఎంత ఖర్చు? 856 కోట్లు 351 కోట్లతో తొలి దశ పనులు అనేటివి చేపట్టారు. మొత్తం 856 అయితే ఇప్పుడైతే ఫస్ట్ దశ 351 కోట్లు అనేది అవుతుంది. మొత్తం 108 పిల్లర్లతో కారిడార్లు నిర్మిస్తున్నారు. 108 పిల్లర్లని. ఈ ప్లేస్ ఇంపార్టెంట్ ఇక్కడ. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఉంది. సారీ, మధ్యప్రదేశ్లోనే ఉజ్జయిని ఉంది, సారీ అండి. కొత్త సిజెఐ నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర. నూతన సిజెఐ గా జస్టిస్ ధనంజయ వై చంద్ర చూడ్ ను నియమిస్తూ సంబంధిత ఉత్తర్వుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంతకం చేయడం అనేది జరిగింది. ధనంజయ వై చంద్ర చూడ్ అండి. ఎవరంటే ఈయన ఎస్జెఐ, నూతన ఎస్జెఐ. నవంబర్ 9 ఈయన ప్రమాణ స్వీకారం చేస్తారు. 2024 నవంబర్ 10 వరకు సిజెగా కొనసాగనున్నారు. అంటే అయిపోయింది నవంబర్ మనకి 9. 2024 నవంబర్ 10 వరకు ఆయన విధుల్లో ఉంటాడు. ఈయన ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధికి 6600 కోట్లు. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి కోసం 6600 కోట్లతో ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్ అనే పథకాన్ని అమలు చేసినందుకు కేంద్ర మంత్రివర్గం అనేది అంగీకరించడం అనేది జరిగిందండి. పథకం పేరది. ఈ పథకం కింద ఈశాన్య రాష్ట్రాల్లో 2022-23 నుంచి 25-26 దాకా మౌలిక సదుపాయాలు పరిశ్రమలను అభివృద్ధి చేస్తారంట. జీవనోపాధికి సంబంధించి ఇతర ప్రాజెక్టులు చేపడతారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకము. గుజరాత్లోని దీన్ దయాల్ పోర్ట్లో 4243.64. ఇక్కడ గుజరాత్ అనేది వెరీ ఇంపార్టెంట్. గుజరాత్లోని దీన్ దయాల్ పోర్ట్లో అన్ని కోట్లతో టునాటెక్రా వద్ద, వెరీ ఇంపార్టెంట్, టునాటెక్రా వద్ద కంటైనర్ టెర్మినల్ అభివృద్ధి ప్రతిపాదనకు కేబినెట్ అనేది ఆమోదం తెలిపింది. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే గృహ అవసరాలు ఎల్పిజి విక్రయంలో నష్టపోతున్నటువంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇవన్నీ సంస్థలు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ను ఆదుకోవడానికి ఎన్ టైమ్ గ్రాంట్ కింద ఎంత కేంద్రం అనేది 22,000 కోట్లు అనేది కేటాయించడం జరిగిందండి. ఏ కంపెనీస్ ని ఆదుకోవడానికంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. 2022 మధ్య అంతర్జాతీయంగా ఎల్పిజి ధర 300% పెరిగిన మన దేశంలో ఈ పెంపు 72% అదనపు భారాన్ని చమురు సంస్థలే భరించాయి అని. నెక్స్ట్ ఏమన్నా చూద్దాం. ఇది కార్యక్రమం పర్యావరణానికి లైఫ్. వాతావరణ మార్పుల కారణంగా విధ్వంసకర ప్రధాన పరిణామాల నుంచి మన భూమండలాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా భారత్ ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ కార్యాచరణ రూపొందించడం అయిందండి. ప్రధాని నరేంద్ర మోడీ, ఐరాసా ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సంయుక్తంగా, వీళ్ళిద్దరు నరేంద్ర మోడీ మరియు ఈ ఆంటోనియో గుటెరస్ కలిసి గుజరాత్లోని కేవడియాలో మిషన్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ను ప్రారంభించారు. మిషన్ లైఫ్ దీని పేరు. బ్రాకెట్ మనకు దాన్ని అలా కూడా అనువచనం ఇచ్చారు. ఇక్కడ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ను ప్రారంభించడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ? గుజరాత్ అండి. గుజరాత్లోనే ఎక్కువ వింటున్నాం ఈసారి ఈ వీడియోలో. గుజరాత్లోని ఐక్యతా విగ్రహం వద్ద లైఫ్ మిషన్ ను ఆవిష్కరించారు. వెరీ ఇంపార్టెంట్. ఏ రాష్ట్రంలోని ఐక్యతా విగ్రహం వద్ద లైఫ్ మిషన్ ఆవిష్కరించారంటే గుజరాత్. గుజరాత్లోని ఎక్కడ లైఫ్ మిషన్ ను ఆవిష్కరించారంటే ఐక్యతా విగ్రహం వద్ద. రిడ్యూస్ రీయూస్ రీసైకిల్ విధానాన్ని అందరూ అనుసరించాలని మోడీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 3 R's అండి. రెడ్యూస్ అంటే తగ్గించడం, రీయూస్ అంటే ఉన్నదాన్ని మళ్ళా రీయూస్ చేయడము, రీసైకిల్ అంటే దాన్ని కొంచెం మార్పులు చేసి మళ్ళా రీసైకిల్ చేసి వాడుకోవడము. ఈ 3ని అందరూ పాటించాలని చెప్పి పిలుపునిచ్చారు ప్రధాని మోడీ గుజరాత్ పర్యటన. నెక్స్ట్, ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ పర్యటనలో భాగంగా ఈయన ఎక్కువ గుజరాత్కి తిరిగినట్లున్నారు ఈ మధ్యన.
గాంధీనగర్ జిల్లాలోని అదలాజ్ లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారండి. మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గాంధీనగర్ జిల్లాలో, అది కూడా గుజరాత్ లోనే ఉంది, అదాలజ్ లో అండి. అదాలజ్ లో మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ పథకం కింద గాంధీజీ కదా, గాంధీ పర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెన్స్ గా ఉండేదని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఈ పథకం కింద మరో 50,000 తరగతి గదులు నిర్మించనున్నట్లు, 100,000 గదులను 5G సాంకేతికతో స్మార్ట్ తరగతి గదులుగా మార్చబోతున్నట్టు ప్రధాని మోడీ వెల్లడించడం అనేది జరిగింది. డిఫెన్స్ ఎక్స్పో 2022 ప్రధాని ప్రారంభించారు. డిఫెన్స్ ఎక్స్పో 2022. నెక్స్ట్, భారత్ పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో బనస్కాంతా జిల్లా దేశాలో వైమానిక స్థావర నిర్మాణానికి మోదీ పునాది రాయి వేయడం అనేది జరిగిందండి. భారత్ పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో జనస్కాంతా జిల్లా దాంట్లో మన దీసాలో వైమానిక స్థావర నిర్మాణానికి ప్రధాని మోదీ పునాది రాయి అనేది వేయడం జరిగింది. సరిహద్దు దేని మధ్య సరిహద్దు అని ఇంపార్టెంట్, భారత్ మరియు పాకిస్తాన్ హిందీకి వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం అండి. నెక్స్ట్ టాపిక్, ఐఐటి లాంటి విద్యా సంస్థల్లో బోధనా మాధ్యమంగా హిందీని ఉపయోగించాలన్న పార్లమెంట్ కమిటీ సిఫార్సులు వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం వేసింది. తమిళనాడు వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే, వాళ్ళ మదర్ టంగ్కి వాళ్ళు జాతీయ లాంగ్వేజ్ కూడా ఒప్పుకోలేదండి హిందీని. ఇక్కడ మనకు హింట్ వెంటనే కనుక్కోవచ్చు, తమిళనాడే ఇక్కడ వ్యతిరేకించిందని చెప్పి. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ముఖ్యమంత్రి ఎవరంటే వాళ్ళ కదా స్టాలిన్, వెరీ ఇంపార్టెంట్. తమిళనాడు బాగా కనుక్కోవచ్చు అండి, ఎక్కువగా అదే తిరస్కరిస్తూ ఉంటుంది. వాళ్ళ మదర్ టంగ్ కి ఎంత ఎంత ప్రిఫరెన్స్ ఇస్తుందంటే, వేరే మదర్ టంగ్ ని యూజ్ చేయలేదు కాలేజెస్ లో కూడా అంతే. ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ గా మనం పెట్టుకున్నట్టుగా వాళ్ళు కూడా అది పెట్టుకోలేదు. నెక్స్ట్, రబీ పంటల ఎంఎస్పి పెంపు 2000 అంటే ఎంఎస్పి అంటే ఏంటంటే కనీస మద్దతు ధర అని అంటాం. 2022-24 రబీ సీజన్ కు సంబంధించి గోధుమ, ఎర్ర కందులు సహా 6 రకాల పంట కనీస మద్దతు ధరను 9% మేర పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎన్ని రకాల పంటలకు పెంచింది అంటే 6 రకాలండి. ఎంత శాతం అంటే 9%, వెరీ ఇంపార్టెంట్. గోధుమ, ఎర్ర కందులు ఇంకా మిగిలిన అంటే 6. ముఖ్యంగా గోధుమలపై మద్దతు ధరను 5.45% అంటే 110 పెంచిందండి. ప్రస్తుతం గోధుమ క్వింటాల్ ధర ఎంత, ₹2,015 ఉండగా కేంద్రం తాజా నిర్ణయంతో అది ₹2,125కు చేరింది. ఎర్ర కందిపప్పు ధరను ఏకంగా 500 మేర పెంచగా ఆవాల ధరను 400 మేర, దీంతో ఎర్ర కందిపప్పు ధర 5,500 6,000కు చేరింది. ఆవాల ధర 5,050 నుంచి 5,450 వరకు చేరింది. 2018-19 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన విధంగా అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయానికి 1.5 రేట్లు ఉండేలా కనీస మద్దతు ధరను నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నెక్స్ట్, ప్రధాని మోడీ ఉత్తరాఖండ్ పర్యటన. ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ప్రఖ్యాత యాత్రా స్థలమైనటువంటి కేదార్నాథ్ హేమకుండ్ సాహేబ్ రోప్వే ప్రాజెక్టులను పునాది రాయి వేశారండి. కేదార్నాథ్ హేమకుండ్ సాహేబ్ రోప్వే దానికి కేదార్నాథ్లో ఆదిశంకరాచార్య సమాధి స్థలిని దర్శించుకున్నారంట. ప్రధాని హోదాలో మోడీ కేదార్నాథ్ దర్శించడం ఇది 6వసారంట. ఇంతకుముందు 5 సార్లు వెళ్ళాడు, ఇది 6వసారంట. బద్రీనాథ్కు రావడం ఇది 2వసారంట. కేదార్నాథ్ రోప్వే గురించి తెలుసుకుందాం. రుద్రప్రయాగ్ జిల్లాలో గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ ఆలయం అనేది 9.7 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మాణం జరగనుందండి. దానికి 9.7 కిలోమీటర్స్ దూరంలో రుద్రప్రయాగ్ జిల్లాలోని గౌరీకండ్ నుంచి కేదార్నాథ్ ఆలయం అండి, 9.7 కిలోమీటర్లు పొడవున్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరగనుంది. ఆ నుంచి అంతవరకు హేమకుండ్ సాహిబ్ రోప్వే గోవింద్ ఘాట్ నుంచి, ఇక్కడ మనకి చూస్తే మనకి కేదార్నాథ్ కదా, సో కేదార్నాథ్ వరకు వేస్తారు. ఎక్కడి నుంచి, గౌరీకి నుంచి. జిల్లా ఏంటి, రుద్రప్రయాగ్. అన్ని చూడండి, కేదార్నాథ్ అంటే మనకు ఈశ్వరుడు కదా, రుద్ర అంటే మనకి
రుద్రాక్ష అంటాం, ఈశ్వరుడికే ఫేమస్ అయింది. సో గౌరీ అంటే మనకు ఈశ్వరుని భార్య పేరుగా చెప్పుకోవచ్చు. హింట్ మనకి అక్కడ నుంచి అంతవరకు అని, జిల్లా అక్కడ నుంచి అంతవరకు. నెక్స్ట్ హేమకండ్ చూద్దాము. హేమకండ్ సాహెబ్ రోప్ వే. గోవింద్ ఘాట్ నుంచి ఏడాది పొడవున మంచుతో కూరుకుపోయి ఉండేటువంటి హేమ్ కుండ్ సాహెబ్ వెళ్లేదారి అత్యంత క్లిష్టమైందంట. ఇప్పుడు వాటి మధ్య 12.4 కిలోమీటర్స్ పొడవైనటువంటి రోప్ వే నిర్మిస్తున్నారు. 12.4 కిలోమీటర్, ఇక్కడైతే 9.7 కిలోమీటర్స్ అండి. వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. 10 లక్షల మందికి ఉద్యోగాలు. కేంద్ర ప్రభుత్వ శాఖల విభాగాల్లో 10 లక్షల కొలువుల భర్తీకి ఉద్దేశించినటువంటి రోజ్గార్ మేళాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ లాంఛనంగా ప్రారంభించారు? ఢిల్లీ. రోజ్గార్ మేళాను ఢిల్లీలో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 75,000 మందికి ప్రధాని మోడీ ఈ సందర్భంగా వర్చువల్ విధానంలో నియామక పత్రాలు అనేటివి అందజేయడం అనేది జరిగింది. కరెన్సీ నోట్ల పైన లక్ష్మీ గణేశుడి చిత్రాలు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెంది భారత సంపన్న దేశంగా మారడానికి కరెన్సీ నోట్లపై ఏం చేశారంట? లక్ష్మీ గణేశుడి చిత్రాలు ముద్రించాలని చెప్పి ఢిల్లీ ముఖ్యమంత్రి అప్ జాతీయ కన్వీనర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి సూచించాడండి. ఇది మనకి ఏం భావిస్తాం, మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని భావిస్తాం కదా డబ్బులు అంతే. సో ఆ ఉద్దేశంతో చూడండి, భారత సంపన్న దేశంగా మారడానికి కరెన్సీ మీద లక్ష్మీదేవిది గణేశుడి చిత్రాలు ముద్రించాలని చెప్పి ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు ఆప్ జాతీయ కన్వీనర్ ఎవరంటే అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి సూచించారు. ఎవరెవరు సూచించారు అనేది కదా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎవరు? ఢిల్లీ. ఒక దేశం ఒకే పోలీస్ యూనిఫామ్. హర్యానాలోని సూరజ్ కుండ్లో 2 రోజుల పాటు జరిగిన రాష్ట్రాల హోం మంత్రుల చింతనా శిబిరాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. హర్యానాలోని సూరజ్ కుండ్లో 2 రోజుల పాటు జరిగిందంట శిబిరం అనేది. దేశవ్యాప్తంగా పోలీసులందరికీ ఒకే యూనిఫామ్ అమలు చేసే విధానం గురించి ఆలోచించాలని మోడీ పిలుపునిచ్చారు. ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగిందంటే, ఇదంతా హర్యానా అండి. వెరీ ఇంపార్టెంట్, ఇదంతా ఎక్కడ అండి, అంటే ఎక్కడ దేన్ని ఉద్దేశించి అని చెప్పి అదే కదా ఐడియా ఫస్ట్. నెక్స్ట్, అయోధ్యలో దీపోత్సవము. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో సరయూ నది ఒడ్డున, సరయూ నది చెప్పాం కదా, సరయూ నది ఒడ్డున ఏముంది, అయోధ్య ఉంది. మనం నగరాలు, నదీ తీర నగరాలు కూడా చెప్పుకున్నాం, దాంట్లో కూడా వచ్చిందండి. ఈ అయోధ్య ఉత్తరప్రదేశ్లో ఉంది. 15.76 లక్షల దీపాలతో నిర్వహించినటువంటి దీపోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారంట. ఈ కార్యక్రమము గిన్నీస్ ప్రపంచ రికార్డు అనేది సృష్టించింది. ఏది? అయోధ్యలో జరిగినటువంటి దీపోత్సవం అండి. వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఉత్తరప్రదేశ్లో ఉంది. మచ్చూ నదిపై ప్రమాదము. మచ్చూ నదిపై ప్రమాదము. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందడం అనేది జరుగుతుందండి. మచ్చూ నదిపై ప్రమాదం చూద్దాం ఇప్పుడు. గుజరాత్లోని మోర్బీ జిల్లా మోర్బీ పట్టణంలో మనీ మందిర్ సమీపంలో, ఇక్కడ చూస్తే మనకి గుజరాత్లోని మోర్బీ జిల్లా పట్టణం కూడా మోర్బీని పట్టణమే, ఆ పట్టణంలోని మనీ మందిర్ సమీపంలో మందిర గుడి మచ్చూ నదిపై ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణ అయిన 140 ఏళ్ల నాటి పురాతనమైన వేలాడే తీగల వంటన తెగి కుప్పకూలిన ఘటనలో 134 మంది మరణించారండి. చాలా బ్రేకింగ్ న్యూస్ అయింది అప్పుడు, అది మనం చూసే ఉంటాం వార్తల్లో, చాలా మంది చూసే ఉంటారు. ఇది చాలా బ్రేకింగ్ న్యూస్ అయిందండి. వంతెన తెగి పడిపోయిన, చాలా వీడియోలు కూడా చూపించారు, ఎవరో పట్టుకొని ఊపినట్టుగా మళ్ళీ వెంటనే పడిపోయినట్టుగా. అలాగా తీగల సాయంతో వేలాడి వంటి మోర్బీ సస్పెన్షన్ వంతెన నిర్మాణాన్ని 1879 ఫిబ్రవరి 20న అప్పటి ముంబై గవర్నర్ ఎవరండి, రిచర్డ్ టెంపుల్ ప్రారంభించారు. టెంపుల్కి దగ్గరలో ఉంది కదా, సో టెంపుల్ ప్రారంభించాడని చెప్పి గుర్తుపెట్టుకోండి. 1880లో నిర్మాణం పూర్తయిందండి. ఈ నిర్మాణానికి అప్పట్లోనే 3.5 లక్షలు ఖర్చు అయిందంట. వంతెన పొడవు ఎంత అంటే 765 అడుగులండి. 765 అడుగులు అంటే దాదాపు 233 మీటర్లని అర్థము. ఇంపార్టెంట్ ఇది కదా. వెడల్పు ఎంత? 1.25 మీటర్స్. దీని నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని ఇంగ్లాండ్ నుంచి తెప్పించారంట వాళ్ళప్పుడు. నెక్స్ట్, ఇది మోర్బీ పట్టణంలోని దర్బార్గఢ్ నజీర్బాగ్ ప్రాంతాలను అనుసంధానిస్తుంది. దర్బార్గఢ్ నజీర్బాగ్ దీని చారిత్రక వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చారంట.
ఇక్కడ ఇది ఎక్కడ అనేది ఇంపార్టెంట్. గుజరాత్ లోని మోర్జీ జిల్లా మోర్బీ పట్టణం మణి మందిర్ సమీపంలో ఉందండి. ఏ నది? మచ్చు నది పైన. మచ్చు నది వెరీ ఇంపార్టెంట్. ఇదంతా ఇంపార్టెంట్ మనకి. ఎక్కువ చూస్తే ఈ రోజు అంతా మనం గుజరాత్ గురించే ఇన్నట్టుగా ఉండాలి. మనం అంతా టెంపుల్ చూస్తే ఇదండి పోనీలు, మనకు అలా అన్న గుర్తుంటుంది. ఎక్కువ గుజరాత్ గురించే వస్తున్నాయి. నెక్స్ట్ క్రీడలకు సంబంధించి చూసుకుంటే మనకి ఇక్కడ క్రీడలకు సంబంధించి స్వర్ణాలు నెగ్గినటువంటి ఏపీ తెలంగాణ అథ్లెట్స్ ఇక్కడ మనం చూద్దాం. 36వ జాతీయ క్రీడల్లో మహిళల 100 మీటర్ల పరుగు పోటీలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి అయినటువంటి జ్యోతి మొరార్జీ స్వర్ణ పథకం సాధించిందండి. మహిళల షూటింగ్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ స్వర్ణం సాధించింది. మన ఏపీది మనకి ఇంపార్టెంట్, ఇక్కడ అడుగుతారు కాబట్టి. ఇక్కడ స్వర్ణ పథకం అండి, జ్యోతి. స్వర్ణం అంటే బంగారం, బంగారం జ్యోతిలా వెలిగిపోతూ ఉంటుంది. ఇది ఎన్నోది 36వ జాతీయ క్రీడలు అండి. వరల్డ్ 6 రెడ్ స్నూకర్ ఛాంప్ శ్రీకృష్ణ, వరల్డ్ 6 రౌండ్ స్నూకర్ ఛాంపియన్షిప్ విజేతగా భారత క్రీడాకారుడు అయినటువంటి శ్రీకృష్ణ సూర్యనారాయణ్ నిలిచాడండి. శ్రీకృష్ణ సూర్యనారాయణ్. స్నూకర్ అంటే ఏంటి? స్నూ అంటే ఫ్లూట్ అని గుర్తుపెట్టుకోండి. స్నూకర్ అంటే ఫ్లూట్ అన్నట్టుగా మన గుర్తు కోసం శ్రీకృష్ణ అనేది గెలవడం జరిగింది. వరల్డ్ 6 రెడ్ స్నూకర్ ఛాంపియన్షిప్ శ్రీకృష్ణ సూర్య నారాయణ్. లేకపోతే మనకి స్నూకర్ కదా, సో సూర్య, సు అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. కౌలాలంపూర్లో జరిగిన ఫైనల్స్ లో తమిళనాడుకు చెందిన శ్రీకృష్ణ 5-1 ఫ్రేముల తేడాతో హబీబ్ సబ్రాపై గెలవడం అనేది జరిగింది. ఇక్కడ తమిళనాడుకు చెందిన ఆయన శ్రీకృష్ణ అనే ఆయన ఎవరు? శ్రీకృష్ణ సూర్యనారాయణ చెప్పాను కదా, అది. ఇది ఎక్కడ జరిగింది అంటే ఇక్కడ కౌలాలంపూర్లో జరిగిందంట. ఎవరి మీద గెలిచాడు అంటే రన్నర్ ఎవరని, ఇక్కడ హబీబ్ సబ్రా. ఈయన బహ్రెయిన్ కి సంబంధించిన ఆయన. శ్రీకృష్ణ జాతీయ 6 రెడ్ స్నూకర్ ఛాంపియన్షిప్ కాగా 2019లో జాతీయ బిలియర్స్ ఛాంపియన్షిప్ గా నిలిచాడంట. ఇప్పుడైతే జాతీయ 6 రెడ్ స్నూకర్ ఛాంపియన్షిప్ విజేతగా చెప్పుకోవచ్చు. తెలంగాణకు 3 స్వర్ణాలండి. జాతీయ క్రీడల్లో పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్లో సాయి ప్రణీత్, మహిళల డబుల్స్ లో బ్యాడ్మింటన్లో సిక్కి రెడ్డి, పుల్లెల గాయత్రి గోపీచంద్ ద్వయం పసిడి పతకాలు గెలుచుకున్నారు. మనకేం పెద్ద ఇంపార్టెంట్ అయితే తెలంగాణ కాబట్టి. సో మహిళల బాస్కెట్బాల్ లో తెలంగాణ జట్టు 67-62 తమిళనాడుపై నెగ్గి స్వర్ణం అనేది సాధించింది. నెక్స్ట్ పురుషుల బీచ్ వాలీబాల్ ఈవెంట్ లో తెలంగాణకు స్వర్ణం అనేది లభించింది. ఎఫ్ విజేతగా వెర్స్టాపెన్, ఎఫ్ విజేతగా వెర్స్టాపెన్, F1 అండి అది. ఫార్ములావెన్, F1 అంటే ఏంటంటే ఫార్ములావెన్ 1 అనే సీజన్ లో మరో 4 రేసులు మిగిలి ఉండగానే రెడ్ బుల్ జట్టు డ్రైవర్ మార్క్స్ వెర్స్టాపెన్ వరుసగా 2వ ఏడాది ప్రపంచ డైవర్స్ ఛాంపియన్షిప్ టైటిల్ అనేది గెలుచుకోవడం అనేది జరిగింది. తాజాగా జరిగిన జపాన్ గ్రాండ్ ప్రీలో వెర్స్టాపెన్ విజేతగా నిలవడం అనేది జరిగింది. చూస్తే ఇక్కడ డిస్కస్ థ్రోయర్ కమల్ ప్రీత్ పై 3 ఏళ్ళు నిషేధం అనేది వరించిందండి. అంటే నిషేధం చేశారు 3 ఏళ్ళు ఆమెని. భారత మహిళా డిస్కస్ థ్రోయర్ కమల్ పిత్రుకౌర్ పై ప్రపంచ అథ్లెటిక్స్ అంటే WO 3 ఏళ్ళ నిషేధం విధించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు తేలడంతో ఈ నిషేధం అనేది విధించడం అనేది జరిగిందండి. గతేడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో కమల్ 6వ స్థానంలో నిలిచింది. ఈమె 6వ స్థానంలో నిలిచింది గత ఏడాది టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్స్ లో. ఈసారి నిషేధం జరిపారు ఎందుకంటే కొంచెము అంటే కొన్ని రకాల డ్రగ్స్ తీసుకోకూడదు కానీ ఆమె తీసుకోవడం వచ్చింది కాబట్టి అలాగా గేమ్స్ కి ఏమైనా పాజిటివ్ గా వాడుకుంటారన్న ఉద్దేశంతో వాళ్ళు చెక్ చేస్తారు కదా అంతా. సో దాంట్లో తేలింది ఈమె ఇలాగా ఉత్ప్రేరకాలు తీసుకుంది, నిషిద్ధమైనటువంటివి అంటే తీసుకోకుండా ఉన్నటివి తీసుకుంది, అందుకే నిషేధం వరించారండి. ఇది ఎన్నో సినిమాల్లో ఉన్నాయి కదా, ఏదో వేసుకుంటాను ఏ భలే ఉత్తేజం వచ్చేసి గేమ్ భలే ఆడేయడము, పక్కన వాళ్ళు కొట్టేయడము లాంటి ఉత్తేజం ఎక్కువ వెళ్ళిపోతుంది కదా, అట్లాంటివి అలాంటివి వాడకుండా అని చెప్పి ఎప్పటి నుంచి నిషేధం ఉంది. కానీ ఇక్కడ తెలియకుండా చేశారు, ఏమన్నా సినిమాలో చూస్తుంటాము, అందుకు నిషేధం వేశారు. ఎవరంటే కమల్ తన పేరు. పంకజ్ ఖాతాల్లో 25వ ప్రపంచ టైటిల్. మలేషియాలో జరిగినటువంటి ప్రపంచ బిలియర్స్ ఛాంపియన్షిప్ 150 పాయింట్ల ఫార్మాట్ లో క్యూ స్పోర్ట్స్ బిలియన్స్ స్నూకర్స్ లో భారత దిగ్గజ ప్లేయర్ పంకజ్ అద్వానీ ఛాంపియన్షిప్ గెలిచాడండి. మలేషియాలో జరిగింది ఇది.
బిలియన్ స్నూకర్ లో వివిధ ఫార్మాట్లలో కలిపి పంకజ్ ఇది 25వ ప్రపంచ టైటిల్ కావడం అనేది చాలా విశేషం. భారత్కు చెందిన సౌరభ్ కొఠారి లో జరిగినటువంటి ఫైనల్లో పంకజ్ విజయం సాధించాడు. ఈ గెలుపుతో పంకజ్ ఒకే ఏడాది జాతీయ ఆసియా ప్రపంచ బిలియర్స్ టైటిల్ను 5 సార్లు సాధించడం అనేది ఇది విశేషం అండి. ఓవరాల్ గా 150 పాయింట్ల ఫార్మాట్ లో పంకజ్కి ఇదో 5వ ప్రపంచ టైటిల్ అంట. వెరీ గ్రేట్. చివరిసారి ఈ టోర్నీ 2019లో జరిగింది. ఈ ఏడాది కూడా పంకజ్కే టైటిల్ దక్కింది. నెక్స్ట్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ హర్మన్ ప్రీత్ కౌర్. భారత మహిళల క్రికెట్ జట్టు క్యాప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపికయ్యాడండి. ఎవరంటే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. నెక్స్ట్ జన్యు మార్పిడి ఆవాలు. జన్యుపరంగా మార్పులు చేర్పులు చేసినటువంటి ఆవాలకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనేది సిఫార్సులు చేయడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. మస్టర్డ్ హైబ్రిడ్ DMH11 అండి విత్తనాల అభివృద్ధికి అవసరమైన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని చేయడం జరిగింది. మస్టర్డ్ హైబ్రిడ్ DMH11 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పేరు అనేది. వాణిజ్యపరంగా ఆ విత్తనాలు విడుదల చేయడానికి ముందు మరిన్ని పరీక్షలు నిర్వహించాలని GEAC సిఫార్సు అనేది చేసింది. అంటే ముందే విడుదల చేయడానికి ముందు మేము కొంచెము పరిశోధన చేయాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. నోటి ద్వారా కరోనా టీకా. సూదితో అవసరం లేకుండా నోటి ద్వారా తీసుకునే COVID-19 టీకా చైనాలోని షాంఘై నగరంలో అందుబాటులోకి వచ్చిందని తెలిసింది. చైనాలోని షాంఘై నగరంలో అండి ఈ తరహా టీకా ప్రపంచంలోనే ఇదే మొదటిది అని శాస్త్రవేత్తలు వెల్లడించడం అనేది జరిగింది. అంతరిక్షంలోకి చైనా 2వ ల్యాబ్ మాడ్యూల్. హైనాన్ ప్రావిన్స్ లోని ప్రయాగ్ కేంద్రం నుంచి ఎక్కడ ఉందంటే అది హైనాన్ ప్రావిన్స్ Long March 5B రాకెట్ ద్వారా 2వ మెంగ్టియాన్ ల్యాబ్ మాడ్యూల్ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించడం అనేది జరిగింది. దీంతో సొంత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తియాంగ్ గాంగ్ను నిర్మించాలనుకుంటున్న చైనా ఆ దిశగా మరో ముందడుగు అనేది వేసింది. పంపించింది ఎవరంటే చైనా అండి 2వ ల్యాబ్ మాడ్యూల్ అంట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే బాల్య వివాహాలు జార్ఖండ్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాల్య వివాహాలు జరుగుతున్న రాష్ట్రాల్లో జార్ఖండ్ అనేది మొదటి దేశంలో నిలిచిందంట. జార్ఖండ్ లో 18 ఏళ్ళు నిండకుండానే 5.8% మంది బాలికలకు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. కేంద్ర హోంశాఖ నిర్వహించిన శాంపుల్ సర్వే 2020 ఈ విషయాలను వెల్లడించడం అనేది జరిగిందండి. బాల్య వివాహాల విషయంలో దేశవ్యాప్తంగా సరాసరి 1.9% కాగా కేరళలో అయితే 0% ఉందంట. జార్ఖండ్లో బాల్య వివాహాలు పల్లెల్లో అయితే 7.3%, పట్టణ ప్రాంతాల్లో అయితే 3% జరుగుతున్నాయి. 21 ఏళ్ళు రాకుండానే బాలికలకు వివాహాలు అవుతున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలిచిందంట. ఈ రాష్ట్రంలో 21 ఏళ్ళు రాకుండానే 54% మందికి పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఈ విషయాల్లో జాతీయ స్థాయి సగటు 29% మాత్రమే. ఇక్కడైతే మనకు బాల్య వివాహాలు 18 ఏళ్ళు నిండకుండానే చేయడంలో అయితే జార్ఖండ్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి అని. ఇక్కడ నెక్స్ట్ ఈ అవార్డులు వెరీ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్ పరంగా మనకి ప్రతి ఎగ్జామ్స్ లో అడిగేది ఎక్కువ అవార్డులు క్రీడల గురించి ఎక్కువగా వస్తాయి. హైదరాబాద్ కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు అనేది లభించిందంట. హైదరాబాద్ కి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. పచ్చదనం పేముపై వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డుతో పాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇంక్లూసివ్ గ్రోత్ అవార్డును కూడా గెలుచుకుందంట. లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇంక్లూసివ్ గ్రోత్ వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు ప్లస్ ఇది కూడా. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఎక్కడ దక్షిణ కొరియాలో నిర్వహించారు కార్యక్రమం అనేది దాంట్లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్ ఆధ్వర్యంలో అండి. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ భారత్ నుంచి ఈ పురస్కారం అందుకున్న ఒకే ఒక నగరం ఏదంటే హైదరాబాద్.
మరో విభాగమైనటువంటి లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ లో మరో అవార్డును భాగ్యనగరం అందుకుంది. హరితహారం ఓఆర్ఆర్ చుట్టూ పచ్చదనం పెంపు ఈ రెండింటి కారణంగా హైదరాబాద్ ఈ రెండు పురస్కారాలు అనేటివి లభించాయంట. ఇళ్ల నిర్మాణంలో సామర్లకోటకు అవార్డు. కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో రాజ్కోట్లో నిర్వహిస్తున్న అర్బన్ హౌసింగ్ కాన్క్లేవ్ లో పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణాల్లో బెస్ట్ ఫెర్మానింగ్ మున్సిపల్ కౌన్సిల్ గా ఆంధ్రప్రదేశ్లోని సామర్లకోటకు ఈ జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్ అనేది లభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని సామర్లకోట అండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బుక్కర్ అవార్డు అండి, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. శ్రీలంక రచయితకు బుక్కర్ ప్రైజ్. శ్రీలంక రచయిత అయినటువంటి షెహాన్ కరుణా తిలక్కు, షెహాన్ కరుణా తిలక్ అండి, ఈయనకు 2022 ఏడాదికి గాను బ్రిటిష్ స్టాట్నక బుక్కర్ ప్రైజ్ ను లండన్ లో ప్రదానం చేశారు. వెరీ ఇంపార్టెంట్. ఈయన ఏ దానికి చెందిన ఆయన? శ్రీలంక దేశానికి చెందిన ఆయన, షెహన్ కరుణ. నెక్స్ట్ ది 7 మూన్స్ ఆఫ్ మాలి అల్మీడియా అనే బుక్ కి లభించింది ఆయన రచనకు. ఆ రచనకు దక్కింది ఈయనకు బుక్కర్ ప్రైజ్ అనేది. లండన్ లో ప్రదానం చేశారు. ఆయన పట్టుకోని ఉన్నారు బుక్ ఇక్కడ. 7 మూన్ ఆఫ్ మాలి అల్మీడియా. బ్రిటన్ రాజు చార్లెస్ సతీమణి కెమిన్లా పురస్కార ట్రోఫీని తిలక్కు అందించడం అనేది జరిగింది. తర్వాత 1992 తర్వాత శ్రీలంక జాతీయుడు ఈ బుకర్ ప్రైజ్ను సాధించడం ఇదే తొలిసారంట. ఈ రచన ఒక కాల్పనిక థ్రిల్లర్. ఈ పుస్తకంలో శ్రీలంక అంతర్యుద్ధం తాలూకు ఘోరాలు, మానవీయ కోణాలను తన కెమెరాలతో బంధిస్తూ యుద్ధంలో మరణించినటువంటి ఒక ఫోటో జర్నలిస్ట్ కథను కరుణ్ తిలక్ అద్భుతంగా ఆవిష్కరించాడు. బుక్కర్ ప్రైజ్ న్యాయ నిర్ణేతల చైర్మన్ ఎవరంటే మ్యాక్ గ్రిగర్. ఈయన మనం గెలుచుకుంది ఎవరనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కరుణ్ తిలక్, కరుణా తిలక్ అండి, షెహాన్ కరుణా తిలక్. ఈ న్యాయ నిర్ణేతల చైర్మన్ ఎవరంటే మ్యాక్ గ్రిగర్. నెక్స్ట్ రాష్ట్రీయానికి సంబంధించి, ఏపీకి సంబంధించి చూస్తే ఇక్కడ ఆర్టీఐ వారోత్సవాలు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీఐ అంటే ఏంటంటే మనకు రైట్ టు ఇన్ఫర్మేషన్, సమాచార హక్కు. వారోత్సవాలు ప్రారంభమైనట్టు తెలుస్తుంది. నెలలో ప్రతి 3వ శుక్రవారం అంట, నెలలో ప్రతి 3వ శుక్రవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు దినం ఆర్టీఐ డే గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ మంత్ ఎన్నో శుక్రవారము, 3rd శుక్రవారం, వెరీ ఇంపార్టెంట్. ఇది అడిగే అవకాశం అయితే ఉంటుంది, కొత్తగా నియమించారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీఐ రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఎవరంటే శ్రీనివాసరావు. కమిషనర్లు కె చెన్నారెడ్డి, కె జమార్దన్ సారీ జనార్దన్ రావు. ఏపీకి స్విస్ సిమెంట్ టెక్నాలజీ. కొత్త రకం సిమెంట్ మిక్స్ సాంకేతికను రాష్ట్రానికి అందించేందుకు స్విట్జర్లాండ్కు చెందిన స్విస్ ఏజెన్సీ ఫర్ డెవలప్మెంట్ అండ్ కోఆపరేషన్ ముందుకొచ్చిందండి. స్విట్జర్లాండ్కి చెందింది ఇది, వెరీ ఇంపార్టెంట్. ఏ దేశానికి చెందిందంటే స్విట్జర్లాండ్. ఈ రకానికి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి విద్యుత్తుని పొదుపు చేయగలిగే సామర్థ్యం ఉంటుందంట ఈ రకానికి, ఈ సిమెంట్ రకానికి. సిమెంట్ తయారీ రంగంలో మన దేశం ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉండడం గర్వకారణం. 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలకు కమిటీ. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణల అమలు కోసం అవసరమైన సిఫార్సులు చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 4 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఈ కమిటీకి కన్వీనర్గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి రజత్ భార్గవ్, సభ్యులుగా నీరబ్ కుమార్ ప్రసాద్ మరియు ఎంటి కృష్ణబాబు మరియు ఎన్ గుల్జార్ ఉండడం అనేది జరుగుతుంది. కన్వీనర్ ఎవరంటే ఇక్కడ రజత్ భార్గవ్గా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మంత్రి సురేష్ ఐటీఈటీ ఫెలోగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరంటే ఆదిమూలపు సురేష్ అండి. ఈ ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ ఫెలోగా ఎన్నికవడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్, ఆదిమూలపు సురేష్. సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గుర్తింపుతో ఈ సొసైటీ అనేది 1953లో ఏర్పడడం అనేది జరిగిందండి. నెక్స్ట్ దివ్యాంగులకు రిజర్వేషన్ అనేది పెంపు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 13లో 3% ఉన్న దివ్యాంగుల రిజర్వేషన్ 4% పెంచడం అనేది జరిగిందండి. ముందు 3 ఉండింది చేయడం అనేది జరిగింది. నిర్ధారిత వైకల్యాలు ఉన్నవారికి 4% రిజర్వేషన్ వర్తిస్తుందని పేర్కొంది. వికలాంగుల హక్కుల చట్టం పీడబ్ల్యూడి యాక్ట్ ఉంది కదా, 2016లోని సెక్షన్ 34 ప్రకారం ప్రభుత్వ నియామకాలు 13లో నిర్ధారిత వైకల్యాల వ్యక్తులకు 4% రిజర్వేషన్ కల్పిస్తూ 2020-19న మాతా శిశు సంక్షేమం వికలాంగుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగిందండి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు 13లలో దివ్యాంగులకు 4% అనేది రిజర్వేషన్ కల్పించింది. ముందు ఎంత ఉంది, 3% ఉంది, ఇప్పుడు 1% అనేది పెంచింది. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఏపీకి సంబంధించి ఎక్కువగా చదవాల్సి ఉంటుందండి, అయ్యే అడతారు ఎక్కువ. కర్నూలులో ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ, కర్నూలులో ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ, కర్నూలు, వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. రాష్ట్రంలో న్యాయాధికారులకు శిక్షణ ఇచ్చేటువంటి రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ, ఇది ఏం చేస్తుందంటే న్యాయాధికారులకు అంటే జడ్జిలకి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. శాశ్వత ప్రాతిపదికత కర్నూలులో ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీ క్లాసులను ప్రస్తుతం మంగళగిరిలో అద్దె భవనంలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. మామూలుగా ఇప్పుడు మంగళగిరిలో అకాడమిక్ క్లాసులు అనేది జరగడానికి అనుమతి అనేది ఇచ్చింది. మామూలుగా అయితే కర్నూలు శాశ్వత ప్రతిపాదకన అయితే ఏంటంటే కర్నూలులో ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారిగా అలీ, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా సినీ నటుడు మహమ్మద్ అలీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందండి. ఈ పదవిలో అలీ 2 ఏళ్లు కొనసాగనున్నారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అండి సలహాదారుడిగా. ఏపీ COVID-19 మేనేజ్మెంట్ కార్యదర్శిగా ఎవరంటే నవీన్. కోవిడ్ వచ్చిందంటే మనకి ఇక్కడ అదొక చర్మం మీద అన్ని నవ్వులన్నీ వస్తాయని చెప్పి గుర్తుపెట్టుకుని మనకు హింట్ కోసము. మేనేజ్మెంట్ కార్యదర్శి అండి ఎవరంటే నవీన్. రాష్ట్ర COVID-19 మేనేజ్మెంట్ కార్యదర్శిగా వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జిఎస్ నవీన్ కుమార్కు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అనేది ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నవీన్ ఏపీ శాక్స్ పీడీగా కూడా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటు ఏం చేస్తున్నాడంటే ఈయన శాక్స్ పీడీగా కూడా వ్యవహరిస్తున్నారట. కాకినాడ JNTUలో ఐఐఎఫ్టి క్యాంపస్ JNTU ఉంది కదా, కాకినాడ JNTU ప్రాంగణంలో భారతీయ విదేశీ వాణిజ్య విద్యా సంస్థ అంటే ఏంటండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ తాత్కాలిక క్యాంపస్ ను కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరంటే నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. వ్యవహారాల శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు, పీయూష్ గోయల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఇవన్నీ. కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అయితే నిర్మలా సీతారామన్ అండి. ఇక్కడ ఆర్థికంగా బాగుంటే మనం ఏం చేస్తాము, కార్పొరేట్ అంటే ఏంటంటే ఇక్కడ కార్పొరేషన్ అంటే ఇల్లు కట్టేసుకోవడం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఆర్థికంగా బాగుంటే నిర్మలంగా ఇల్లు అనేది ఏ చింత లేకుండా కట్టేసుకుంటూ వెళ్ళిపోతావు కార్పొరేట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు, పీయూష్ గోయల్ అండి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్. రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సదిబి అప్పలరాజు. ఇక్కడ మనకి మత్స్య అంటే ఏంటండి, చేపలు. చిన్నప్పటి నుంచి మనం ఒక కథ వింటున్నాం కదా, అనగనగా రాజు అడవిలోకి వెళ్ళాడు, 7 చంపాడు, 7 చేపలు చంపాడు, అలాగా మనకి అట్లా మత్స్య చేపలు అప్పలు రాజు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాణిజ్య పరిశ్రమ శాఖ అయితే ఎవరంటే పీయూష్ గోయల్. వెరీ ఇంపార్టెంట్, మనం ఆల్రెడీ రాష్ట్రానికి సంబంధించి ఏపీకి సంబంధించిన మంత్రులు అప్లోడ్ చేశాము కానీ కేంద్రానికి సంబంధించి చేయలేదు కదండి, త్వరలో చేస్తాం. ఇది కదా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇలా మధ్య మధ్యలో వచ్చాయనుకోని ఇక్కడ కూడా నేర్చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఇక్కడ నియామకాల గురించి తెలుసుకుందాము. CRPF చీఫ్ గా సుజోయ్ లాల్ దౌసేన్ అండి. CRPF చీఫ్ గా అధిపతిగా సుజోయ్ లాల్ దౌసేన్ బాధ్యతలు చేపట్టడం అనేది జరిగిందండి. నెక్స్ట్ ఐటిబిపి డీజీగా
అనీష్ దయాల్ సింగ్. దయగా లేకపోతే నీకు బీపీ ఎక్కువైపోతుందని చెప్పి గుర్తుపెట్టుకుని, దయగా ఉన్నామంటే బీపీ ఏం రేజ్ అవ్వదు అని చెప్పి హింట్ కోసం. రక్షణ కార్యదర్శిగా గిరిధర్ అండి. రక్షణ శాఖ కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరమాన్ గిరిధర్ అనే ఆయన నిర్మితుడవడం అనేది జరిగింది. రక్షణ కార్యదర్శి ఎవరో గిరి మీదకి ఎక్కి దూకేస్తున్నారు, వాళ్ళని రక్షించాలి అని చెప్పి గుర్తుపెట్టుకోండి మీరు. రక్షణ కార్యదర్శి ఎవరంటే గిరిధర్. యుఏపిఏ అండి. ట్రైబ్యునల్ పిఓగా దినేష్ శర్మ. చట్ట వ్యతిరేక కార్యకలాప నిరోధక చట్టం అంటే దాని ఏంటంటే అర్థం ఇక్కడ ఉంది. ట్రైబల్ ప్రెసిడెంట్ ఆఫీసర్గా పిఓ అంటే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేష్ కుమార్ శర్మ నియమితులయ్యారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చూడండి ఏపీ హైకోర్టు ఉంది కదా, సేమ్ దానికి రిలేటెడ్ క్వశ్చన్. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. దినేష్ శర్మ. చట్ట వ్యతిరేక కార్యక్రమాల నిరోధక చట్టం ట్రైబ్యునల్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా చూసినట్టయితే మనకి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి దినేష్ కుమార్ శర్మ నియమితులు అవడం అనేది జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్, దినేష్ కుమార్ శర్మ. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థలపై విధించినటువంటి 5 ఏళ్ల నిషేధాన్ని ఈ ట్రైబ్యునల్ అనేది సమీక్షించనుంది. ఈయన ఇక్కడ దినేష్ కుమార్ శర్మ అంటే మనకి ఏపీ హైకోర్టు కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ అయ్యే అలాంటివి ముఖ్యంగా చూసుకోవాలి. రసాయనాలు ఎరువుల శాఖ పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా ఎవరంటే థరూర్. రసాయన ఎరువుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ నేత అయినటువంటి శశి థరూర్ అండి. శశి థరూర్ నియమితులయ్యారు. థరూర్ ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ కమిటీకి సారథ్యం వహించారు. ముందు చెప్పుకున్నాం కదా, గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా రాజీవ్ రంజన్ సింగ్ నియమితులవ్వడం అనేది జరిగింది. ఈ కమిటీలో బీజేపీకి చెందిన బండి సంజయ్, కె లక్ష్మణ్, వైఎస్ఆర్సీపీకి చెందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంవి సత్యనారాయణ, నిరంజన్ రెడ్డి చోటు పొందారు. వీరితో పాటు ఎంపీలు గౌతమ్ గంభీర్, హేమమాలిని సైతం ఈ కమిటీలో చోటు అనేది దక్కించుకోవడం అనేది జరిగింది. ఇక్కడ గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎవరంటే రాజీవ్ రంగన్ సింగ్ గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ రసాయనాల ఎరువుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ నేత శశి థరూర్. కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులుగా రామలింగ శాస్త్రి. కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యుడిగా కృష్ణా జిల్లా కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాపీఠం ప్రధానాచార్యుడు డాక్టర్ వేదాంతం రామలింగా శాస్త్రి నియమితులయ్యారండి. కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యుడిగా కృష్ణా జిల్లా కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాపీఠం ప్రధానాచార్యుడు. మనకు కూచిపూడి నాట్య అంటే ప్రారంభకులు ఎవరని చెప్తాం, సిద్ధేంద్ర యోగి చెప్తాం కదా, పేరు కూడా అదే ఉంది దానికి. ఎవరంటే డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో 5 ఏళ్ల పాటు కొనసాగున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. రామలింగ స్వామి, వేదాంతం రామలింగ స్వామి, కూచిపూడికి సంబంధించి వాళ్ళ పేర్లన్నీ ఎక్కువగా వేదాంతం అనే ఉంటాయండి. మనకి ఇక్కడ డిఎస్సిలో చూస్తే లెసన్లో కూడా వచ్చింది, కూచిపూడి మీద లెసనే వచ్చేసింది ఏకంగా. దాంట్లో కూడా అంతే, వేదాంతం సత్యనారాయణ అని చెప్పి వేదాంతం రామలింగ స్వామి. నెక్స్ట్ ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్లో 3 కొత్త సభ్యులు. ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్లో 3 కొత్త సభ్యులు అంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్కు సభ్యులుగా ప్రభుత్వం కొత్తగా కాంతారావు, లక్ష్మారెడ్డి ఇండేల, జక్కం పూడి కృష్ణ. పూడి అంటే ఏంటండి, పూతరేకులు. ఇది ఆహారమే కదా, ఇడ్లీ ఇది కూడా ఆహారమే. కాంతారావు, బి కాంతారావు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ 3 కృష్ణ కిరణ్ లను నియమించిందండి. ఆహార కమిషన్ చైర్మన్ ఎవరంటే చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి. చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి అనేది ఇక్కడ మనకి తెలుసుకోవచ్చు. ఇది మనకు సంబంధించి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ వరకు చెప్పుకున్నాము, రాష్ట్రీయం వరకు. ఇక్కడ ఇంకా చూస్తే మనకి ఇంకా చాలా ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంటుంది కానీ చాలా లెంత్ ఎక్కువైపోతుంది. అయితే అవి అంతర్జాతీయం అంత పరంగా ఉంటుంది కాబట్టి మనకి మేబీ అందుకే చెప్పట్లేదు, ఓన్లీ జాతీయం రాష్ట్రీయం వరకే చెప్తున్నాను. ప్లీజ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఏమైనా వీడియోస్ పెడితే కనుక మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ దీనికి సంబంధించి బిట్స్ అయితే మనం ఈవినింగ్ అనేది అప్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.